అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పీగన్నవరం శాసనసభ్యులు తమ్ముడు కొండేటి చిట్టిబాబు గారు ఈరోజు ఒక 10 మందిని వేసుకుని ఒక్క రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అంటూ నినాదాలు ఇస్తూ అమరావతి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. తమ్ముడు చిట్టిబాబు, నీ నియోజకవర్గం మీదే నీకు సరైనటువంటి అవగాహన లేదు. నీ నియోజకవర్గంలో ఈ 3.5 ఏళ్ళుగా నువ్వు చేసినటువంటి అభివృద్ధి శూన్యం. నీవెక్కడికి వెళ్తే అక్కడ నీకు ఓటేసిన ప్రజలు నీ ముఖం మీద నిన్ను చీకొడుతున్నారు. సమాధానం చెప్పుకోలేక సతమతమవుతూ కొత్తగా మళ్ళీ ఏదో ఈ రాజధాని విషయం ఎత్తుకున్నావు. నీకెందుకు అసలు ఈ విషయం? రాజధాని గురించి నీకేమైనా ఏబిసిడీలు వచ్చా తెలుసా? మీ నాయకుడు పాదయాత్రలో కానీ మీ ఎన్నికల ప్రణాళికలో కానీ మరే సందర్భంలోనైనా సరే ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రి అయితే 3 రాజధానులు పెడతానని మచ్చుకైనా మాట్లాడా? పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతి రాజధానికి సంపూర్ణ పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాను అని చెప్పి రాష్ట్రానికి ఇది సెంటర్ పాయింట్ అని కూడా కితాబు ఇచ్చాడు మీ నాయకుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల ఎజెండా తీసుకొచ్చి అమరావతి మీద మీ ఇష్టం వచ్చినట్టు మీ నాయకుడు, మీ మంత్రులు, మీ శాసనసభ్యులు రకరకాలుగా రంగు పులుముతున్నారు. నేను నీకు సవాలు చేస్తున్నా, నీకు దమ్ము ఉంటే, నీకు 3 రాజధానులు కావాల్సి వస్తే తక్షణం 3 రాజధానుల కోసం నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఎలక్షన్కి వెళ్దాం. మేము అమరావతి రాజధానిని వస్తాం. మొత్తం స్టేట్ అంతా మీ నాయకుడు ఎలక్షన్కి వచ్చినా సరే, లేదా పీగన్నవరం మట్టికి నువ్వొక్కడవే ఎలక్షన్కి వచ్చినా సరే, మేము సిద్ధం తెలుగుదేశం పార్టీ. కమాన్ రా. ఈ నినాదాలు ఎందుకు? అబద్ధాలు ఎందుకు? అభూత కల్పనలు ఎందుకు మాట్లాడడం? వచ్చి రాని మాటలు ఎందుకు మాట్లాడడం? తెలిసి రాని విషయాలు ఎందుకు నువ్వు ప్రజల ముందు చెప్పడం? అలుసైపోక తమ్ముడు, నవ్వుకునేలాగా మాట్లాడకూడదు తమ్ముడు. కమాన్, తక్షణం రేపే రాజీనామా చేయి. మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. పీగన్నవరం నుండే రాజధాని ఏది కావాలో తేల్చుకునే అవకాశాన్ని నువ్వు తీసుకురావాలి. 3 రాజధానులు గెలుస్తుందా, అమరావతి గెలుస్తుందా అనేది మన దగ్గరే ప్రారంభిద్దాం. కమాన్, రాజీనామా చేయి, ఎలక్షన్కి వెళ్దాం.